బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం చేయి తుడిలో మొట్టమొదటి బీఏఎస్ హాల్ మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం. అందమైన చేత, అందుబాటు ధరలు, అందరూ మెచ్చే, అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ, మెయిన్ రోడ్ తుని. నమస్తే, వెల్కమ్ టు మై మీడియా న్యూస్. నేను కళ్యాణి. నిరుపేదలైన ఆడబిడ్డలకు జ్యోతిలాల్ నెహ్రూ ఫౌండేషన్ పెళ్లి కానుక పథకాన్ని ప్రవేశపెట్టి వారికి అండగా నిలిచింది. ఈ కార్యక్రమాన్ని జగ్గంపేట మండలం జయకొత్తూరు గ్రామంలో వీరవాణి లోవరాజు వివాహానికి జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతిలాల్ నెహ్రూ, జ్యోతిలాల్ నెహ్రూ ఫౌండేషన్ చైర్మన్ జ్యోతిలాల్ మణి దంపతుల చేతుల మీదుగా నూతన దంపతులకు 20,000 రూపాయల చెక్కును అందించి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా జ్యోతుల నవీన్ మాట్లాడుతూ, ఎన్నికల ప్రచారంలో గ్రామాల్లో తిరిగేటప్పుడు ప్రజలకు పెళ్లి కానుక ప్రకటించడం జరిగిందని, ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామన్నారు. తెల్ల రేషన్ కార్డు కలిగి జగ్గంపేట నియోజకవర్గంలోని 4 మండలాల్లో ఏ గ్రామంలో అయినా ఆధార్ కార్డు కలిగి ఉన్న పేదింటి ఆడబిడ్డలకు పెళ్లి కానుక పథకం కింద 20,000 రూపాయల సహాయం అందించడం జరుగుతుందన్నారు. ఈ పెళ్లి వేడుక వేదికపైనే కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు కోర్పు సాయితేజ జ్యోతిలాల్ నెహ్రూ ఫౌండేషన్ కు 5,00,000 రూపాయలు విరాళాన్ని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో జ్యోతిలాల్ నెహ్రూ ఫౌండేషన్ సభ్యులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఏదైతే ఎన్నికల ముందు ఒక హామీ ఇవ్వడం జరిగిందో, ఈ జగ్గంపేట నియోజకవర్గ పరిధిలో 18 ఏళ్ళు నిండిన ప్రతి ఆడపిల్లకి కూడా జ్యోతిలాల్ నెహ్రూ ఫౌండేషన్ ద్వారా 20,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామని మాట ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మొదటి పెళ్లికి వీరవాణి అమ్మాయికి ఈరోజు 20,000 రూపాయల చెక్కు కూడా ఇవ్వడం జరిగింది. ఒకటి, ఈ అర్హత పొందాలి అంటే 18 ఏళ్ళు ఖచ్చితంగా నిండి ఉండాలి, అలాగే జగ్గంపేట నియోజకవర్గ పరిధి మనిషి అయి ఉండాలి. ఈ రెండు ఉన్నవాళ్ళకి కులంతో కానీ మతంతో కానీ, అలాగే ఎవరైనా సరే పార్టీతో కానీ సంబంధం లేకుండా ఎవరు మాకు ఇది కావాలి అని ఒక వారం రోజుల ముందుగా ఈ అప్లికేషన్ని ఫిల్ చేసి ఆధారాలతో సహా ఇచ్చినట్టయితే, పెళ్లి కార్డు ప్లస్ ఆధార్ కార్డు వాళ్ళ వివరాలు ఇచ్చినట్టయితే దీనికి ఎవరైనా సరే అర్హులు అవుతారు. కాబట్టి 1 వీక్ బిఫోర్ దీన్ని ఖచ్చితంగా మా సంబంధించిన వ్యక్తులకి ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆ 1 వీక్ బిఫోర్ ఇచ్చిన వాళ్ళకి ఇది అర్హులు, ఖచ్చితంగా అర్హులు అవుతారు. కాబట్టి అది అందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాలి. 18 ఏళ్ళు ఖచ్చితంగా నిండి ఉండాలి, లేని పక్షంలో రిజెక్ట్ చేస్తాం మేము ఖచ్చితంగా. దీనికి ఒక కమిటీని కూడా వేసుకోవడం జరుగుతుంది. ఆల్రెడీ నేను మొన్న చెప్పడం జరిగింది, నియోజకవర్గ వారీగా ఒక కమిటీ ఉంటుంది, అలాగే మండలాల వారీగా ఒక కమిటీ ఉంటుంది. ప్రతి మండలంలోని కూడా అతి తొందరలోనే ప్రతి మండలంలోని కూడా ఒక ఆఫీస్ని, అంటే వాళ్ళ ఆ మండలం వాళ్ళకి అందుబాటులో ఉండేలాగా ఒక ఆఫీస్ని కూడా అతి తొందరలోనే పెట్టడం జరుగుతుంది. వాళ్ళు అక్కడికి వెళ్ళి నోట్ చేయించుకున్నట్టయితే దానికి ఆ పెళ్లికి మా లోకల్ నాయకులు ఉంటారు, లోకల్ నాయకుల ద్వారా కూడా వాళ్ళని ప్రొసీడ్ అయ్యి చేయొచ్చు. వాళ్ళు వచ్చే ఈ చెక్ని ఇవ్వడం జరుగుతుంది, కాబట్టి దీనికి అర్హులు అవుతారు. దీన్ని ఒక్కసారి మీరు అందరూ కూడా దృష్టిలో పెట్టుకుని 1 వీక్ బిఫోర్ అయితే మాత్రం కంపల్సరీ, ఎందుకంటే 10 రోజుల ముందు 15 రోజుల ముందు పెళ్లి ముహూర్తాలు అందరూ పెట్టుకుంటారు. కాబట్టి మాకు ఒక వారం రోజులు ముందుగా సమాచారం ఇచ్చినట్టయితే వాళ్ళు అర్హులా కాదా ఏంటన్నది మేము ఎంక్వైరీ చేసుకుని దాన్ని చేస్తాం. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.